గాంధీ ఆసుపత్రిలో 3000 మంది వైద్య సిబ్బంది కోవిడ్ యాప్లో నమోదయ్యారని వెల్లడించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు. ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీతో ఇంటరాక్ట్ కానుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానితో మాట్లాడడం అంటే తమ సేవలను గుర్తించినట్లేనన్నారు. 5 రోజుల్లో రోజుకు 700 మంది చొప్పున వ్యాక్సిన్ వేస్తామంటున్న రాజారావుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఏకైక కోవిడ్ హాస్పిటల్ ఉన్న గాంధీ హాస్పిటల్ కూడా దానికి సిద్ధమని చెప్పుకోవచ్చు. సో చెప్పండి సార్, 16వ తారీఖు నాడు సిద్ధమయ్యారు తెలంగాణ రాష్ట్రంలో ఏకైక కోవిడ్ హాస్పిటల్ మీది. సో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, సో ఏ విధంగా ఏర్పాటు చేశారు? మాకు 3000 వరకు సిబ్బంది ఉన్నారు. సో 8th ఫ్లోర్లో మనకి ఒక 7 సెషన్ సైట్స్ ఐడెంటిఫై చేశాము. ఈచ్ సెషన్లో 100 మెంబర్స్ని పర్ డే, అట్లా పర్ డే 700 మెంబర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నాము. అంటే ఇప్పుడు దాదాపు 3000 మంది అంటున్నారు, సో వాళ్ళకు ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయితే మీరు భావిస్తున్నారు? అంటే వాళ్ళకి మనం ఒక 6 రోజుల్లో కంప్లీట్ చేద్దామని పెట్టుకున్నాము, 5 to 6 డేస్. సో ఫస్ట్ ఈచ్ సెషన్ సైట్లో మనం 100 మెంబర్స్కి తీసుకుంటాము, అట్లా 7 సైట్స్ ఉన్నాయి. సో 700 పర్ డే, సో మనకి 4-5 డేస్లో అయిపోతుంది. సో ఎట్లా అనిపిస్తుంది వ్యాక్సిన్ వస్తుంది కాబట్టి, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోబోతారు కాబట్టి? 2020 అంతా కూడా మనకి పెయిన్ఫుల్ ఇయర్గా గడిచిపోయింది. అప్పుడు మనకి ఎటువంటి వ్యాక్సిన్ కానీ లేకపోతే సరైన మందులు కానీ ఎటువంటి ఏం లేకుండా మనం మేనేజ్ చేసినాము. సో ఇంతకాలం మనం మాస్క్, శానిటైజేషన్ అండ్ ఈ సోషల్ డిస్టెన్స్ తోటి మేనేజ్ చేసినాము ఇంతకాలం మనం. సో ఇప్పుడు మనకి వ్యాక్సిన్ కూడా దీనికి తోడైంది. సో వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన మనం మళ్ళీ మాస్క్ లేకుండా ఎట్లా తిరగాలి అట్లని కాదు. ఎందుకు అంటే ఫస్ట్ డోసు సెకండ్ డోస్ కంప్లీట్ అయ్యాక 2 వీక్స్కి, అంటే ఆల్మోస్ట్ 42 డేస్కి, వాళ్ళ ఫస్ట్ డోస్ తీసుకుంటే 42 డేస్ తర్వాతనే వాళ్ళు ప్రొటెక్టివ్ అవుతారు. అప్పుడు దాకా ఈ మాస్క్ ఇవన్నీ వాడాల్సిందే. ఇతర ప్రాంతాల్లో ఏమైనా రియాక్షన్ వస్తే గాంధీకి తరలిస్తారా, అంటే అక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తారా గాంధీలో? అంటే ఇప్పుడు మనకి గాంధీలో 3000 మందికి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం కాబట్టి ఏఈఎఫ్ఐ టీమ్ అని ఉంటుంది, అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ ఏఈఎఫ్ఐ అని. సో ఆ టీంలో అందరూ కార్డియాలజీ హెచ్ఓడి, మెడిసిన్ హెచ్ఓడి, పల్మనాలజీ హెచ్ఓడి, ఎనస్థీషియా హెచ్ఓడి, న్యూరాలజీ హెచ్ఓడి, ఇట్లా అన్ని రకాల డాక్టర్స్కు సంబంధించి ఒక కమిటీని ఫామ్ చేసినారు. సో ఆ కమిటీ ఆధ్వర్యంలో మనకి 7th ఫ్లోర్లో ఈ ఏఈఎఫ్ఐ కోసం సపరేట్గా ఒక 12 బెడ్స్ ఐసీయూని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు కోవిడ్ హాస్పిటల్, ఏకైక కోవిడ్ హాస్పిటల్ ప్రధాని మీతో మాట్లాడబోతున్నారు? అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది, మీరు చూస్తున్నారు ఫస్ట్ నుండి కూడా ఈ గాంధీ హాస్పిటల్ అంటే మనకి ఈ పెట్రోల్స్ వేయటం కానివ్వండి, తర్వాత ఎన్నో అప్రిసియేషన్స్ గాంధీకి వచ్చినాయి. ఇప్పుడు మోడీ గారే ప్రధానమంత్రి గారు గాంధీకి మాట్లాడుతున్నారంటే మా ఇన్స్టిట్యూషన్ నుంచి మాకు ఇంతకన్నా కావాల్సింది ఇంకేమీ లేదు. అంటే మనకి ఏర్పాట్లు అంటే మనకు అక్కడ కావాల్సిన హై స్పీడ్ ఇంటర్నెట్ కానివ్వండి, హై రిజల్యూషన్ కెమెరాస్ కానివ్వండి, లేకపోతే మన వెయిటింగ్ హాల్లో ఇవన్నీ అరేంజ్ చేసి 8th ఫ్లోర్లో ఒకవేళ రియల్గా మోడీ గారు మాకు మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందము, అండ్ వీఆర్ ఎగ్జైటెడ్ ఫర్ దట్. సో కొంతమంది లోపల భయాందోళన ఉంది, ఆందోళన ఉంది వ్యాక్సినేషన్ పట్ల, సో వాళ్ళకు ఫైనల్గా ఏం భరోసా ఇస్తారనుకుంటారు? భయాందోళన ప్రతిదానికి మనం భయపడితే మనం సాధించేది ఏముండదు. సో ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ తీసుకుంటేనే మనకి ఈ వ్యాధి ప్రివెంట్ అవుతుంది. సో ఏమైనా రియాక్షన్స్ అయితే కనుక చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చినా కూడా ట్రీట్మెంట్ చేసేందుకు 7th ఫ్లోర్ రెడీగా ఉంది. ఇక గాంధీ హాస్పిటల్లో 8th ఫ్లోర్లో ప్రధానితో ఇంటరాక్ట్ కావడానికి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా సుబెన్ రాజా చెప్తున్నారు. కెమెరా సార్ నారాజుతో కలిసి నరేందర్, TV5 గాంధీ హాస్పిటల్ నుంచి.